हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। రూపాయిలు విదేశీ వాణిజ్యం చేపట్టడానికి అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా చర్యలు తీసుకుంటోంది। ప్రస్తుతం ప్రపంచ వాణిజ్యంలో అమెరికన్ డాలర్తో ఆధిపత్యం, వివిధ దేశాల మధ్య వాణిజ్యం, నగదు లావాదేవీలు, విదేశీ పెట్టుబడులు అన్ని అమెరికన్ డాలర్ల రూపంలో వస్తుంటాయి, పోతుంటాయి। ఏ దేశమైనా తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువగా పోగు చేసుకునేది అమెరికన్ డాలర్నే। దీని తర్వాతి స్థానం యూరోపియన్ యూనియన్కు చెందిన యూరోది। యూరోపియన్ యూనియన్లోని 19 దేశాల్లో చట్టబద్ధమైన కరెన్సీ ఇది। ప్రపంచ వాణిజ్యాన్ని దాదాపుగా ఈ రెండు కరెన్సీలే లీడ్ చేస్తున్నాయి। అమెరికన్ డాలర్, యూరో కాక మరికొన్ని ప్రధాన వాణిజ్య కరెన్సీలు కూడా ఉన్నాయి। అవి జపనీస్ yen, బ్రిటిష్ పౌండ్, స్టెర్లింగ్, ఆస్ట్రేలియన్ డాలర్, కెనడియన్ డాలర్, స్విస్ ఫ్రాంక్, చైనీస్ యువాన్, స్వీడిష్ క్రోనా, న్యూజిలాండ్ డాలర్, మెక్సికన్ పెసో। వీటిలో వాణిజ్యం జరుగుతున్నా ఇది చాలా తక్కువ స్థాయిలోనే ఉంటుంది। సో మన దేశ రూపాయిని అయితే దాదాపుగా ఏ దేశము పట్టించుకోవడం లేదు। దీనికి కారణం డాలర్తో పోలిస్తే రూపాయి విలువ చాలా బలహీనంగా ఉండడమే। బలమైన కరెన్సీకే ఏ దేశమైనా ప్రాధాన్యత ఇస్తుంది। రూపాయిలో విదేశీ వాణిజ్యం చేపట్టడానికి అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని నిలబెట్టడానికి భారత ప్రభుత్వం ఇటీవలి కాలంలో చురుగ్గా చర్యలు తీసుకుంటుంది। సో దీనికోసం వివిధ బ్యాంకుల ద్వారా ప్రత్యేక అకౌంట్లు ఓపెన్ చేయిస్తోంది। రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురుకు రూపాయల్లో చెల్లిస్తోంది। మరికొన్ని దేశాలతోనూ రూపాయల్లోనే వాణిజ్య వ్యవహారాలు నడిపిస్తోంది। సో ఈ నేపథ్యంలో న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న నోరియల్ రౌబీని చేసిన వ్యాఖ్యలు రూపాయి భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి। భవిష్యత్తులో భారతదేశ రూపాయి ఒక గ్లోబల్ కరెన్సీగా ఆవిర్భవిస్తుందని రౌబీని చెప్పారు। కాలక్రమేణా డీ డాలరైజేషన్ ప్రక్రియ కొనసాగుతోందని తాను భావిస్తున్నట్లు నోరియల్ రౌబీని చెప్పారు। ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 40% నుంచి 20%కి పడిపోయిందన్నారు। మొత్తం అంతర్జాతీయ ఆర్థిక వాణిజ్య లావాదేవీల్లో యుఎస్ డాలర్ వాటా 3/2 ఉండడం సమంజసం కాదన్న విషయాన్ని ఈ క్షీణత నిరూపిస్తోందని చెప్పారు। సో అమెరికా జాతీయ భద్రత, విదేశాంగ విధాన లక్ష్యాల యుఎస్ డాలర్ను ఆ దేశం ఆయుధంగా వాడుతోందని, ఇది యుఎస్ ప్రత్యర్థులను అసౌకర్యానికి గురి చేస్తుందన్నారు। మధ్య ప్రాచ్యంలో లేదా ఆసియాలో ఉన్న యుఎస్ మిత్ర దేశాల్లోనూ ఈ విధానం పట్ల విసుగు వ్యక్తమవుతోందని చెప్పారు। సో ఈ పరిస్థితుల్లో రూపాయి ప్రపంచ ట్రేడింగ్ వేదికపైకి భారత్ వేగంగా తీసుకువస్తుందని రౌబీని వివరించారు। భారతదేశం ఇతర దేశాలతో చేసే వాణిజ్యానికి, ముఖ్యంగా సౌత్ టు సౌత్ వాణిజ్యానికి భారత రూపాయి ఒక ప్రధాన కరెన్సీగా మారుతుందని అన్నారు। భారత రూపాయిని యూనిట్గా తీసుకుని ఓవర్సీస్ ట్రేడ్స్ నిర్వహిస్తారని చెప్పారు। ఇది చెల్లింపుల రూపంలోనూ ఉండవచ్చు, వాణిజ్య విలువను లెక్కించడానికి ఉపయోగించవచ్చని అన్నారు। సో ఖచ్చితంగా కాలక్రమేణా ప్రపంచంలోని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీల్లో ఒకటిగా రూపాయి మారవచ్చు అని నోరియల్ రౌబీని స్పష్టం చేశారు। సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।